Hello friends, welcome back to our channel. Iroju meeku ee video lo simple ga and tasty ga mutton curry ela prepare cheskovalo ee video lo chuvinchipothunnanu. Ikkada nenu mutton curry prepare cheskodaniki 500 grams varaku mutton teeskunnanu. Deenini pasupu uppu add chesi baaga wash chesi pettukunnanu. Ippudu vera oka mixie jar lo tomato puree ni ready cheskodaniki 2 nunchi 3 tomatoalni cut chesi ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత వేరొక pan లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసి ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే salt ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి 10 నుంచి 15 నిమిషాల పాటు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ తోనే ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా తయారవుతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్రై చేసిన తర్వాత కుక్కర్ లో పెట్టి 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక pan లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలను కూడా యాడ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసి అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితేనే మటన్కి చాలా టేస్ట్ వస్తుందండి. అది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి అలాగే మిక్స్డ్ చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ధనియా పొడి, చిల్లీ పొడి తనీగా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అండ్ త్వరగా కూడా అయిపోతుందండి. కుక్కర్లో చేయడం వల్ల చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టైంలో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి, అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతేనండి, చూసారా ఎంత దగ్గరగా చిక్కగా వచ్చిందో. ఇప్పుడు మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి దింపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీని రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.